హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1-2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి ఫుల్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. శాంపిల్ పీడిఎఫ్ కూడా, అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఆ శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ తీసుకోండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించాము. అండ్ లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. 120 రూపీస్ అనేది దానికి కాస్ట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయినా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. అండ్ రాబోయేటువంటి అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా 3000 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. సో నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 ఖాళీల్లో కోత అంటూ మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 15,000 వేకెన్సీలు ఉంటే 9,168 పోస్టులకే అనుమతి, దాదాపు 5,485 పోస్టులు నష్టపోతున్న నిరుద్యోగులు అంటూ మనకి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్కి మనకు జిఎస్ పర్పస్లో కావచ్చు, కరెంట్ అఫేర్స్ ఏ విధంగా అడగారని తెలుస్తుంది. నేను ఆల్రెడీ మన గ్రూప్లో నిన్న ఈవినింగ్ షేర్ చేశాను. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇస్తాను. మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి అయితే యూజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్ కనుక మనం చూసినట్లయితే గ్రూప్ 4 ఖాళీలో ప్రభుత్వం కోత పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 స్థాయి ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ సంఖ్యలో చూపించి భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఖాళీల లెక్కలు చూపకుండా మిగిల్చిన పోస్టులు ఇప్పుడు విఆర్ఓలతో సర్దుబాటు చేసేందుకు ప్లాన్ చేసింది. 15,000కు పైగా గ్రూప్ 4 ఖాళీలు ఉంటే వాటిలో మనకు 9,000 పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. అంటే 6,000కు పై చిలుకు పోస్టులను తగ్గించింది. తాజాగా విఆర్ఓలను వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయని పంపాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ మేరకు జిల్లాల నుంచి జీఏడీ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు వివరాలు అందుతున్నాయి. సో దీంతో మిగులు ఉద్యోగాలుగా చూపెడుతున్న విఆర్ఓలను ఈ 5,485 జూనియర్ అసిస్టెంట్ పోస్టులో భర్తీ చేయనున్నట్లు తెలిసిందంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అంటే మనకు యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏదైతే 9,000 పోస్టులకు సంబంధించి అయితే భర్తీ చేయబోతున్నట్లు మనకు సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించారు కదా, దానికంటే ముందు యాక్చువల్గా 15,000 పోస్టులు ఉన్నాయంట. సో ఆ మిగతా పోస్టులను ఇప్పుడు విఆర్ఓలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మరోవైపు విఆర్ఓ పోస్టులు రద్దుతో 7,300 క్యాడర్ స్ట్రెంత్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో తగ్గింది. ఫలితంగా నిరుద్యోగులు 2 రకాలుగా నష్టపోతున్నారని చెప్పి చూడవచ్చు. అప్పుడు రాని ఖాళీలు ఇప్పుడు ఎలా? సో మార్చి బడ్జెట్ సమావేశాల్లో సందర్భంగా సీఎం కేసీఆర్ ఖాళీల వివరాలను ప్రకటించారు. సో అప్పుడు గ్రూప్ 4 కేటగిరీలో 9,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. సో ఇటీవల అంతే సంఖ్యలో పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో దీంతో ఖాళీలు తక్కువే ఉన్నాయని అంతా భావించారు. తీరా ఇప్పుడు విఆర్ఓ సర్దుబాటు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉందో కలెక్టర్ రిపోర్ట్ పంపుతున్నారు. సో దీంతో అప్పుడు ఖాళీలను తక్కువ చేసి చూపించినట్లు చర్చ జరుగుతుంది. గ్రూప్ 4 ఖాళీలు పెరిగే ఛాన్స్ ఉందని గతంలో సీఎస్ కూడా ఒక రివ్యూలో అన్నారు. అయితే వాటిని విఆర్ఓల కోసం రిజర్వ్ చేయడంతో నిరుద్యోగులు ఆ పోస్టులకు దక్కకుండా పోతున్నాయి. సో దాదాపుగా 5,400 పోస్టులు నిరుద్యోగులు కోల్పోతున్నారు. ప్రభుత్వం కొత్త పోస్టులు కనుక మంజూరు చేసి ఉంటే నిరుద్యోగులకు ఎలాంటి నష్టం వచ్చేది కాదని ఆఫీసర్లు అంటున్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. యాక్చువల్గా 15,000 వరకు అయితే గ్రూప్ 4 ఖాళీలు ఉన్నట్లయితే చెప్తున్నారు. కాకపోతే అప్పటికే వాటిని తగ్గించి 9,000 పోస్టులకే ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మిగతా పోస్టులను ఇప్పుడు విఆర్ఓలు సర్దుబాటు చేస్తారని చెప్పేసి ఇక్కడ వెలుగులో మాత్రం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. పోలీస్ కొలువే టార్గెట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పుస్తకాలతో గ్రౌండ్లో కుస్తీ, అప్పులు చేసి మరీ ప్రిపరేషన్, వేలల్లో ఖర్చు చేస్తున్న అభ్యర్థులు, దగ్గర పడ్డ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ డేట్, ఎస్ఐ ప్రిలిమ్స్ వాయిదా వేయాలని ఆందోళన అంటే ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ డ్రెస్ వేసుకోవడం అంటే కొందరికి మహా క్రేజీ, ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు లక్షల్లో పోలీస్ కొలువులకు ప్రిపేర్ అవుతుంటారు. సో రాష్ట్రంలో 17,000 పోలీస్, ఎక్సైజ్, జైళ్ల, రవాణా, అగ్నిమాపక శాఖల్లో మొత్తం 6 నోటిఫికేషన్లకు 12 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పోలీస్ కొలువు కోసం యువత ఎంతలా నిరీక్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడవచ్చు. సో వారి కుటుంబ స్తోమత, ఆర్థిక పరిస్థితులను కూడా సవాల్ చేస్తూ అప్పులు చేసి తమ లక్ష్య సాధన కోసం శ్రమిస్తూ ఎంతోమంది అభ్యర్థులు ఊరు వదిలి హైదరాబాద్కు వచ్చి ఇరుకు అద్దె గదుల్లో
హాస్టల్లో ఉంటూ సంసిద్ధమవుతున్నారు. సో నగరంలో దాదాపుగా కోచింగ్ సెంటర్లన్నీ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులతో నిండిపోయాయి. ఇదే అవకాశంగా భావించినటువంటి కోచింగ్ సెంటర్స్ కావచ్చు, హాస్టల్స్, పోటీ పరీక్షల పుస్తకాల ఫీజును కూడా పెంచడం జరిగింది. సో పోలీస్ ఉద్యోగం సాధించడమే ఆశయంగా వేలల్లో ఖర్చును సైతం భరిస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ స్టేట్ పోలీస్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB April 25 మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదలకు ముందే జనవరిలోనే పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులు పడతాయనే ఊహాగానాలతో ఉండటంతో అప్పటికే చాలామంది యువత నగరానికి చేరుకున్నారంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థికి ఒక నెల ఖర్చు సగటున ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోచింగ్ వచ్చేసి ఒక 20,000 వరకు, హాస్టల్ ఫీజు 4,500, అండ్ అంటే ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుక్స్ కావచ్చు. సో ఈ విధంగా ఖర్చును సైతం వాళ్ళు భరిస్తూ, అంటే ఆర్థిక స్తోమత లేకున్నా కూడా, సో తమ లక్ష్యాన్ని టార్గెట్ చేయడం కోసం ఖర్చును కూడా సహిస్తూ వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ఎస్ఐ ప్రిలిమ్స్ పై ఆందోళన అంటూ కూడా ఇచ్చారు. సో నెగిటివ్ మార్క్స్ ఉండడంతో చాలామంది అభ్యర్థులు ప్రస్తుతం ఫిజికల్ ఈవెంట్స్ కోసం గ్రౌండ్కు వెళ్ళడం లేదు. కొందరు అభ్యర్థులు మాత్రం వెళ్ళాలనుకున్నా వారి దగ్గరలో గ్రౌండ్ కావచ్చు, ట్రాక్ లేక ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పైనే శ్రద్ధ వహిస్తున్నారు. అదేవిధంగా ఆగస్టు 7 ఎస్ఐ కావచ్చు, ఆగస్టు 21 కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తేదీలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో కొంత మానసిక ఆందోళన కూడా కనిపిస్తుంది. దీనికి మరో కారణం, ఒకే రోజున మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ ఉన్నటువంటి ఎగ్జామ్ రోజున, సో 2 ఇతర ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. యూపీఎస్సీకి సంబంధించి కావచ్చు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్, అదేవిధంగా అండ్ ఆర్ఆర్బీ పీఓ పరీక్షలు కూడా ఉండడంతో రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొంత ఆందోళనగా ఉన్నారు. సో ఎస్ఐ ప్రిలిమ్స్ తేదీని వాయిదా వేసి మరొక తేదీకి మార్చాలంటూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అభ్యర్థుల ఆందోళనలో ఉన్నా కూడా రాష్ట్ర పోలీస్ శాఖలో కొలులకే మొగ్గు చూపుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో పెరిగిన ధరలతో పుస్తకాలు కొనలేకపోతున్నా అంటూ ఇక్కడ ఒక అభ్యర్థి యొక్క ఆందోళన కూడా మనం చూడవచ్చు. సో ఇది మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఎలా విధంగా ప్రిపరేషన్ సాగుతుంది అనేటువంటి విధానం పైన దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం ఈరోజు చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే స్పెషాలిటీ డాక్టర్ల భర్తీ ఇప్పట్లో లేనట్లే, కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్కే సర్కార్ నిర్ణయం. దవాఖానాల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు, ఆర్థిక శాఖ ఆమోదించిన నోటిఫికేషన్లు ఇవని సర్కార్ అంటే ఇక్కడ మళ్ళీ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్నటువంటి ఈ స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీ ఇప్పట్లో జరిగే సూచన కనిపించడం లేదు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి 5 నెలలు అవుతున్నా కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. దీంతో ఇప్పట్లా ఈ టెంపరీ అరేంజ్మెంట్స్ పైన ఆరోగ్య శాఖ దృష్టి పెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి ఒక న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇదే న్యూస్ అయితే మనం చూసాం. సో ఆడ ఆర్థిక శాఖ ఆమోదించినా కూడా వాటి కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ కాంట్రాక్ట్ బేసిస్లో నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా చూసాం అంతా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనే టైటిల్తోటి నిన్న కూడా మనం ఒక అప్డేట్ అయితే చూడడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ట్రైనీ ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ నియామకాలు రెగ్యులర్ బేసిస్లో చేపట్టాలి అంటే ఇక్కడ మనకు TSRTC JSE డిమాండ్ అంటే ఒక అప్డేట్ ఇది ఇవ్వడం జరిగింది. సో ట్రాఫిక్ సూపర్వైజర్ కావచ్చు, ట్రైనీ పోస్టుల్లో రెగ్యులర్ విధానాన్ని టెక్నికల్ అభ్యర్థుల నియామకంపై పునఃపరిశీలన చేయాలని TSRTC JSE డిమాండ్ చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అర్హత కలిగిన వారిని సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల్లో నియామకానికి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని అందుకు జూన్ 15 చివరి తేదీగా యాజమాన్యం నిర్ణయించిందని, ఈ నియామకం కూడా 3 సంవత్సరాల కాల వ్యవధి అని రెగ్యులర్ నియామకం కాదని చెప్పడం దురదృష్టకరమని పేర్కొంది. సో ఈ మేరకు TSRTC JSE పక్షాన సంస్థ మేనేజ్మెంట్ డైరెక్టర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా JSE చైర్మన్ కె రాజిరెడ్డి మాట్లాడుతూ TSRTC ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్లో ట్రాఫిక్ సూపర్వైజర్ కావచ్చు, ట్రైనీ వేకెన్సీ అదేవిధంగా DRPR కోటాలో నియమించాలని ఉందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో టీఎస్ మనకి ఏదైతే TSRTC ఉంది కదా, సో దానిలో ఉన్నటువంటి ట్రైనీ ట్రాఫిక్ సూపర్వైజర్ కావచ్చు, మెకానికల్ సూపర్వైజర్ పోస్టులను రెగ్యులర్ బేసిస్లో చేపట్టాలని చెప్పేసి నేను ఒక వినతి పత్రం ఇచ్చినట్లే ఓవరాల్గా మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే వార్తలు అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు నోటీస్ బోర్డులో, ఈనాడు నోటీస్ బోర్డులో ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలు చూసినట్లయితే ఏపీలో మనకు 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా మీకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకోండి, అది ఏపీలో మళ్ళీ. అండ్ 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఆల్రెడీ మన AMVI నోటిఫికేషన్ మనం ప్రీవియస్లో మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో కూడా చూసాం. అండ్ నెక్స్ట్ మౌలిక సదుపాయాలు అంటూ ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్, మనకు ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించి మన తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకు అది ప్రిపరేషన్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా సో నిన్న జరిగినటువంటి AP Group 4కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ కావచ్చు, జనరల్ సైన్స్ ఎట్లా అడిగారనేది మీకు కొంత హెల్ప్ అవుతుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.